ఎక్కడైతే చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తారో వారే నా ఎంపిక. ఈ పోటీ ప్రపంచంలో ఎవరైతే నన్ను విజేతగా నిలబెట్టగలరో వారే నా ఎంపిక. ఎవరైతే నా భద్రతను బాధ్యతగా ఫీల్ అవుతారో వారే నా ఎంపిక. అందుకనే మా అందరి ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్. శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ మరియు ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఆపోజిట్ సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఒంగోల్ ప్రకాశం డిస్ట్రిక్ట్. వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గంలోని 7 ప్రభుత్వ వైద్యశాలల పరిధిలో బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, వాలంటీర్లకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించబడేందుకై ర్యాపిడ్ ర్యాండమ్ డయాగ్నోస్టిక్స్ కిట్స్ దర్శి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోగా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ జి ఆనంద్ బాబు శనివారం దర్శిలో 7 ప్రభుత్వ వైద్యశాలల డాక్టర్లతో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి కిట్స్ను డాక్టర్లకు పంపిణీ చేశారు. సమావేశంలో కిట్స్ను కరోనా పరీక్షలకు ఎలా ఉపయోగించాలో తెలిపారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పద్మావతి, డాక్టర్లు పాల్గొన్నారు. డాక్టర్ జి ఆనంద్ బాబు వివరాలు తెలిపారు. నా పేరు డాక్టర్ జి ఆనంద్ బాబు అండి, దర్శి సిఎస్సి మెడికల్ ఆఫీసర్ని. నేను 23వ తేదీ జాయింట్ కలెక్టర్ గారు కోవిడ్ 19 సంబంధించిన ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ర్యాండమ్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అనేవి మనకి సప్లై చేస్తున్నారు. వీటి వల్ల కరోనా వైరస్ ఉందా లేదని వితిన్ 20 మినిట్స్లో తేలిపోతుంది. ఈ టెస్ట్ను ముఖ్యంగా ఎవరైతే హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ కానీ లేకపోతే ఒక ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ఎవరైతే పేషెంట్స్ ఎక్కువగా ఎక్స్పోజర్ అవుతారో ముందు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళ వరకే టెస్టులు చేయమన్నారు. సెకండ్ ఫేజ్లో ఎవరైతే రిస్క్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి చేయమన్నారు. థర్డ్ ఫేజ్లో ఎవరైనా అవుటర్స్ సస్పెక్టెడ్ కేసు ఉంటే వాళ్ళకి చేయమన్నారు. ముఖ్యంగా ఈరోజు అందరు మన నియోజకవర్గంలోని 7 పిఎస్సి డాక్టర్స్ని పిలిచి వాళ్ళకి మన డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ పద్మావతి గారి సమక్షంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ర్యాపిడ్ ఆర్ఆర్టీ కిట్స్ సప్లై చేయడం జరిగింది. ఎవరు పిఎస్సీల వాళ్ళు అకౌంటబుల్గా ఈ టెస్టులు చేసి వాళ్ళ దగ్గరలో ఉన్న కేసు సస్పెక్టెడ్ కేసు చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని అవసరమైతే క్వారంటైన్కి కానీ లేకపోతే రిమ్స్ హాస్పిటల్ కానీ తరలించడం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల డయాగ్నోసిస్ అనేది చాలా త్వరగా వితిన్ 20 మినిట్స్లోనే జరిగిపోతుంది. దీనివల్ల త్వరగా స్ప్రెడ్ కాకుండా అప్పటికప్పుడు ఈ జబ్బును అరికట్టడానికి ఎంతో విలువైనటువంటి ధనాన్ని, సమయాన్ని మనకి మిగిల్చే విధంగా ఈ కిట్స్ ఉపయోగపడతాయి మనకి. అది కాకుండా ర్యాపిడ్గా అప్పటికప్పుడు డయాగ్నోస్ జరగడం వల్ల పేషెంట్ని కూడా త్వరగా ట్రీట్మెంట్ అందించడానికి ఆస్కారం ఉంటుంది.